మిత్రులారా, భారత జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారు, అలాగే తెలుగు తేజం ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బళ్ళారి రాఘవ గారి జయంతి ఉత్సవం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా గొల్లుగొండ మండలం కృష్ణదేవపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏజెన్సీ లక్ష్మీపురంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆజాదీక అమృత మహోత్సవం ఈ కార్యక్రమం తలకు వివరాలను హెచ్ఎం గారు శ్రీమతి జి బోసుభారతి గారు పిల్లలందరూ కూడా సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లల మధ్య వ్యాసరచన అలాగే ఉపన్యాస పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా శ్రీ బళ్ళారి రాఘవ గురించి అలాగే శ్రీ పింగళి వెంకయ్య గారి గురించి కూడా పిల్లలందరూ కూడా చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా విఎల్ఎన్ మూర్తి గారు, అలాగే రామరాజు గారు, అలాగే లవకుశ మాస్టారు మాట్లాడారు. ఈ సందర్భంగా హెచ్ఎం గారు కూడా మాట్లాడి పిల్లలందరూ కూడా దిశానిర్దేశం తెలియజేశారు. అంటే ఈ కార్యక్రమాలు అంటే ఆగస్టు 15 వరకు ఉన్న వివరాలను, అంటే 1వ తేదీ నుంచి ఆగస్టు 15 వరకు ఉన్న ఈ ఆగస్టు నెలలో జరుపుతున్న కార్యక్రమాల తల వివరాలను సవివరంగా తెలియజేశారు. అలాగే ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగురవేయాలి, అంటే జాతీయ జెండా ఆవిష్కరించాలి అనేటువంటి ఉద్దేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి కాబట్టి ఆ నిర్ణయాన్ని కూడా పిల్లలందరూ కూడా తెలియజేసి త్వరలో సచివాలయం ద్వారా వచ్చే జాతీయ జెండాలను ప్రతి ఇంటి మీద కూడా ఎగురవేయాలి, జాతీయ భావము అలాగే దేశభక్తి భావం అన్నది పిల్లల్లో కలిగజేయాలన్నది, గ్రామాల్లో కూడా కలిగజేయాలన్నది ఉద్దేశాన్ని ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జి బోసుభారతి గారు పిల్లలందరూ కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య గారి చిత్రపటానికి అలాగే బళ్ళారి రాఘవ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అలాగే పుష్పాంజలి ఘటిస్తూ వారి జ్ఞాపకార్థం వాళ్ళందరూ కూడా స్మరించుకుంటూ ఘన నివాళి ఇవ్వడం అనేది జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి బోసుభారతి గారు మాట్లాడుతూ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అలాగే గ్రామస్తులు కూడా అందరూ కూడా సహకరించి ఈ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు జరుగుతున్న ఆజాదీక అమృత మహోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమాలకి విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరడమైనది. అలాగే జాతీయ జెండా ఎగరవేసేటప్పుడు అలాగే ఇంటి మీద ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాని ఆవిష్కరణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా శ్రీ విఎల్ఎన్ మూర్తి గారు పిల్లలందరికీ కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంతోమంది ఉపాధ్యాయులు, అంటే రామరాజు గారు, అలాగే లవకుశ మాస్టారు, అలాగే విఎల్ఎన్ మూర్తి గారు, అలాగే ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి జి బోసుభారతి గారు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిగతా ఉపాధ్యాయులు కూడా, పిల్లలందరూ కూడా కార్యక్రమ ఉద్దేశాన్ని, ప్రాముఖ్యతను కూడా తెలియజేయడం అనేది జరిగింది. ముఖ్యంగా పిల్లలు అప్పటికప్పుడు ఆజాదీక అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నది, అలాగే పింగళి వెంకయ్య గారి గురించి కూడా, అలాగే బళ్ళారి రాఘవ గారి గురించి కూడా చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు. అలాగే వ్యాసరచన పోటీ కూడా, పోటీల్లో కూడా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం గారు శ్రీమతి టి బోసుభారతి గారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య గారు మనకి జాతీయ పతాకాన్ని రూపొందించారు. అసలు ఆ ఐడియా వచ్చింది అతనికి చాలా ఐడియా వచ్చింది కూడా మనం చాలా చెప్పారు కదమ్మా, జాతీయ జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలి, అలా ఎగిరే విధంగా ప్రతి వాళ్ళ మీద వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పండి ముందుగా, ఇప్పటి నుంచే చెప్తేనే కానీ మనకి 15th లోపు ఎప్పుడైనా కలుగుతుంది. 15th తర్వాత ఎగిరినా పర్వాలేదు, కానీ మనకి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే మీ ఇంటి మీద ఒక జెండా అనేది, జాతీయ జెండా, ఏదో ఒక జెండా కాదు, జాతీయ జెండా అనేది ఎగరవేసే విధంగా మీరు చూడాలి. అందరూ చెప్తారు కదా పిల్లలందరూ కూడా, మీ ఇంటి మీద ఒక జెండా అనేది ఎగరాలి.